ఒకటి పబ్లిక్ నిన్నటి మాటని నేడు మర్చిపోతారు, నేటి మాటను రేపు మర్చిపోతారు అన్నటువంటి పాయింట్ని అడ్డుపెట్టుకునే రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. పత్రికలు కూడా అదే స్థాయిలో దిగజారిపోతే ఏముంటుంది? ఆంధ్రజ్యోతి వాళ్ళ రాసినటువంటి ఒక విచిత్రమైనటువంటి కథనం ఏంటంటే, డీల్ గోల్మాల్, అడ్డగోలుగా పన్ను రీయంబర్స్మెంట్, కొన్ని పరిశ్రమలకు అయాచిత లబ్ధి, వ్యాట్లో నేరుగా పన్ను రాయితీలకు వీలు, జీఎస్టీ వచ్చాక రీయంబర్స్మెంట్ విధానం, వేటికి రీయంబర్స్మెంట్ ఇవ్వాలి స్పష్టమైన ఆదేశాలు, కరోనా సమయంలో గుడ్చొప్పుడు కాకుండా సవరణ, రివర్స్ ఛార్జ్ మెకానిజం సర్కులకు తిరిగి పన్ను చెల్లింపు, పరిశ్రమల శాఖ అభ్యంతరాలు బేఖాతరం, వాణిజ్య పన్నుల శాఖలో మాయాజాలం అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మొన్న ఈ మధ్యనే ఈ 3-4 రోజుల్లో ఇదే జ్యోతి రాసుకొచ్చింది, పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు ఇవ్వకుండా ఏడుపిచ్చుకు తింటున్నారు, 2022 నుంచి పెండింగ్లో ఉందని, 2022 మొన్ననే అయ్యింది, దాని డబ్బులు ఏడాదే వేస్తారు, కానీ ఈలోపే రాసింది. సరే, పోని పరిశ్రమల మీద ప్రేమతో రాశారనుకోవచ్చు, మరి అంతకుముందు డబ్బులు ఇస్తున్నారు, నీళ్ళే రాస్తున్నారు. కరోనా టైంలో కూడా పన్ను రాయితీ అంటే ఏంటి? అదే కదా పన్ను రీయంబర్స్మెంట్ చేయడం అంటే, పన్ను రాయితీలే కదా ఇచ్చేది, వేరేగా ఏమిస్తారు? అది కావాలని కొంతమంది కట్టబెట్టారు, కొన్ని పరిశ్రమల వాళ్ళకి పెట్టారంటే, మరి అదే కదా పరిశ్రమను ప్రోత్సహించడం. ఇంకోటి, కరోనా టైంలో దెబ్బతినే పరిస్థితి, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళకి రాయితీనే, వాళ్ళకి ఇస్తామన్నటువంటి రాయితీలే ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పు అవుతుందా, దుర్మార్గం అవుతుందా? మరి మొన్ననే ఇవ్వలేదని రాసి ఇప్పుడు ఎట్టిచ్చేస్తారని రాస్తున్నారు, ఇది ఎక్కడ విచిత్రం అర్థం కాదు.